నమస్తే, నేను ఈరోజు మా కిచెన్ నుండి చిక్కుడు గింజలు వాటనేతోటి చాట్ చేస్తున్నాను. అది కూడా చిక్కుడు గింజలు నేను ఫ్రోజన్ అన్నమాట, ఫిబ్రవరిలో నేను ఫ్రీజర్లో పెట్టుకున్న చిక్కుడు గింజలు ఇవి, వీటితోటి చేస్తున్నాను. ఇన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా టేస్ట్ ఏమాత్రం మారకుండా ఉంటాయి మనకి. ఆ చిక్కుడు గింజలు బఠానీతోటి ఎలా చేస్తానో చూపిస్తున్నాను నేను. దానికి చాట్ అంటే నేను ఏదో పెద్ద హడావిడిగా మనం రెగ్యులర్గా చేసుకునే చాట్లా చేయట్లేదు. ఈ చిక్కుడు గింజలు ఎలా తింటే బాగుంటాయని అలాగే చేస్తున్నాను అన్నమాట. దానికి మనం కూరలోకి ఉల్లిపాయ ముక్కలు ఇవి, ఉల్లిపాయలు, దానికి సరిపడా ఉప్పు, పసుపు, కారం తీసుకుంటాం. అలాగే ఈ రెండు టమాటాలు ఈ మొదలు తీసేసి కొంచెం అల్లం వేసి అంతే. ఈ ఒక మనకి గ్రేవీ కోసం అన్నమాట ఈ టమాటాలు, ఈ చిన్న అల్లం ముక్క మిక్సీ చేసేసుకోవాలి. అలా మిక్సీ పట్టేసుకున్నాను నేను. ఈ టమాటా ప్యూరీ అన్నమాట, అల్లం వేసుకున్నా టమాటా ప్యూరీ. ఇది చాట్లోకి మనకి ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, నచ్చితే పచ్చిమిరపకాయలు వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే నిమ్మరసం, చింతపండు నీళ్ళు అది నేను వాడట్లేదు, నిమ్మరసం వేస్తున్నాను. వాటి నిమ్మరసం వేస్తేనే బాగుంటుంది చిక్కుడు గింజలకి, బఠానీలకి, అందుకని ఈ నిమ్మరసం తీసుకుంటున్నాను. అలాగే చాట్ మసాలా, చోలే మసాలా తీసుకున్నాను. ఇవన్నీ కంపల్సరీ కాదు, నచ్చితే వేయండి, లేదు అంటే జీలకర్ర పొడి ఏమైనా వేసుకున్నా, మీకు నచ్చిన పొడి ఏదైనా వేసుకున్నా, ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఈ చిక్కుడు గింజలు మనకి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. నేను చాట్ మసాలా కొంచెం చోలే మసాలా వేస్తున్నాను, సరిపడ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇవి చిక్కుడు గింజలు నేను ఓపెన్ చేస్తున్నాను. మనకి ఫిబ్రవరి వరకు బాగుంటాయి కదా, బాగా దొరుకుతాయి కదా చిక్కుడు గింజలు, చిక్కుడుకాయలు. నేను అలాగే గింజలన్నీ నేను ఇలా తీసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. చిక్కుడు గింజలన్నీ ఒలిచేసుకొని, లేదు అంటే గింజలు అమ్మితే కనుక గింజలు తెచ్చుకొని నేను ఇలాగా ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటానన్నమాట. ఇవి ఎప్పుడంటే అప్పుడు నేను వంకాయ కర్రీ కానీ, ఒట్టి చిక్కుడు గింజలు ఇంకేమైనా కలిపి కానీ అలా చేస్తాను, లేదు అంటే చిక్కుడు గింజలు ఫ్రై చేసుకుంటాను. అలాగే ఇలాగా చాట్లా కూడా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవి మనం మామూలు నార్మల్ వాటరే, ఇది పెద్ద హాట్ వాటర్ కోర్ వేసే నీళ్ళు అక్కర్లేదు. వీటికి మనకు సరిపడా గింజలు ఇలాగా తీసేసుకోవాలి, తీసేసుకొని నీటిలో వేసేసుకుంటే సరిపోతుంది. మనం ఎంత చేద్దాం అనుకుంటున్నామో దాన్ని బట్టి తీసుకొని ఇలాగా వాటర్లో వేసేయాలి. మళ్ళీ ఇవి లాక్ చేసేసుకొని స్టోర్ చేసేసుకోవటమే. అలాగే బఠానీలు కూడాను, బఠానీ కూడా అంతే, నేను ఫిబ్రవరిలో స్టోర్ చేసుకున్న బఠానీలు ఇవి. ఏమీ చేయలేదు, జస్ట్ ఒలుచుకొని కడిగేసుకొని మనం ఫ్రీజర్లో పెట్టుకున్న బఠానీలు అన్నమాట. అలాగే చిక్కుడుకాయ గింజలు కూడా అంతే, వేడి నీళ్ళలో వార్చి స్టోర్ చేయడం అలా ఏ హడావిడి లేదు. జస్ట్ మనం చిక్కుడు గింజలు కానీ బఠానీలు కానీ వాష్ చేసేసి నేను కవర్లో వేసి పెట్టేశాను. ఇప్పుడు ఈ బఠానీలు కూడా ఈ రెండు మిక్స్ చేసేసుకోవచ్చు మనం, వాటిలోనే వేసేద్దాం. మనకి కావాల్సినన్ని ఇలా తీసుకొని బాగుంటుంది చాలా. ఇలాగా చేసుకుంటే ఈ రెండు మిక్స్ చేసుకుంటే కర్రీస్, గ్రేవీ కర్రీస్ కూడా బాగుంటాయి, అలాగే ఇలాగ చేసుకున్నా బాగుంటాయి. సరిపడా తీసుకున్నాను నేను, వాటర్లో వేసేసాను. ఇప్పుడు ఇది కూడాను కవరు క్లోజ్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. ఇలాగా స్టోర్ చేసుకుంటే మనకి 1 ఇయర్ అయినా కూడా బాగుంటాయి, ఏం పాడవు అన్నమాట. ఇలాగా ఉంటాయి చక్కగా. మనం పిల్లలు ఉంటే కనుక మీరు ఇలా స్టోర్ చేసుకొని చక్కగా పిల్లలకి పెడుతుండండి, చాలా మంచివి కదా ఇవి గింజలు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం, ఆయిల్ హీట్ ఎక్కింది. నేను పోపు సామాన్ ఏమి వేయను, ఈ చాట్కి పోపులు వేసుకుంటే బాగుండదు, దానికి బదులు మనం నువ్వులు వేసుకుంటే బాగుంటుంది. నువ్వుపప్పు, తెల్ల నువ్వుపప్పు వేసి చూడండి, బాగుంటుంది. ఇలాగ మనం తెల్ల నువ్వుపప్పు కూడా కర్రీస్లోనే ఎక్కువగా వాడుతూ ఉంటే, ఏదో ఒక విధంగా వాడుతూ ఉంటే మంచిది. నువ్వుపప్పు వేస్తున్నాను నేను. మనం రెగ్యులర్గా వేసుకునే ఆవాలు కాకుండా ఇలాగ కొన్ని కొన్ని నాటికి ఇలాగ నువ్వుపప్పు కూడా వేసి చూడండి, బాగుంటుంది.
గ్రేవీ కర్రీలకి ఆవాలు అవాయిడ్ చేసి నూపప్పు వేసుకోవచ్చు. అది కొంచెం జస్ట్ అలాగా ఏగితే చాలు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. సాల్ట్ కొంచెం వేస్తున్నాను, తొందరగా అయిపోతాయి. జస్ట్ కొంచెం వేగనిద్దాం. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు పసుపు వేసుకుందాం కొంచెం. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాం. కారం మీ టేస్ట్ బట్టి వేసుకోండి. ఇప్పుడు మనం ఈ ప్యూరీ వేసేసుకుందాం. అల్లం టమాటా ప్యూరీ వేసేసుకుందాం. టమాటా ప్యూరీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ వేగనిద్దాం కొంచెం. టమాటా పచ్చిపోవాలి. టమాటాలు కూడా వేగిపోయింది ప్యూరీ. ఇప్పుడు మనం ఈ చిక్కుడు గింజలు బఠానీలు వాటర్లో వేసుకున్నాం కదా, ఇవి వేసేసుకుందాం. అందులో మనం ఫ్రీజర్లో నిండి తీయటం వల్ల మనం చెయ్యి పెడితే చెయ్యి మనకి బాగా ఐస్ కోల్డ్గా ఉండి కాస్త ఇబ్బంది పడుతుంది. అలాంటప్పుడు గరిటె యూజ్ చేసుకోవచ్చు. గరిటె యూజ్ చేసుకొని తీయండి, ఈజీగా ఉంటుంది. ఇలాగా తీసి వేసేసుకోవటమే. వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. కలిపేసి ఒక 3-4 మినిట్స్ కాసేపు అలా మగ్గనిద్దాం. కొద్ది కొత్తిమీర వేసుకుందాం. అలాగే కొద్దిగా చాట్ మసాలా వేసుకుందాం. ఒక 1 స్పూన్కి వేసుకుందాం. చోళే మసాలా కూడా కొంచెం వేస్తాను. ఇది 1 స్పూన్కి వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఒక 1/2 లెమన్ ఇప్పుడు జ్యూస్ వేసుకుందాం. జ్యూస్ తక్కువ ఉంటే ఫుల్ లెమన్ వేసుకుందాం. నేను ఇంకొక పీస్ కూడా వేస్తాను. జ్యూస్ ఉండాలి, కనీసం 1 స్పూన్ జ్యూస్ వచ్చేలాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు జస్ట్ ఇలా కలిపేసి ఇప్పుడు మనం ఈ టమాటా ప్యూరీ అది తీసాక మిక్సీ కడిగేసుకున్నాం కదా, ఈ వాటర్ వేసేసుకుందాం. ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే మనకు సరిపోద్ది. విజిల్స్ అక్కర్లేనప్పుడు అంటే విడిగా కూడా గిన్నెలో ఉడికిపోతాయి తొందరగా ఇవి. కుక్కర్ అయితే ఇంకా బాగా మెత్తగా ఉడుగుతాయి అనేసి నేను కుక్కర్ పెడతానమాట. తొందరగా కూడా అయిపోద్ది మనకి, గ్యాస్ సేవ్ అవుద్ది, ఫాస్ట్గా కూడా అవుద్ది. అందుకని నేను ఎక్కువగా కుక్కర్ వాడుతూ ఉంటాను. ఇప్పుడు ఉప్పు అంతా సరి చూసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. వెయిట్ పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసి 2 విజిల్స్ రాణిస్తాను. 2 కానీ 3 కానీ మన ఇష్టం. సో ఎలా అయినా ఉడికిపోద్ది, బాగా మెత్తగా ఉడికిపోద్ది. స్టవ్ కట్టేసాను నేను. 2 విజిల్స్ అవ్వగానే స్టీమ్ కూడా చల్లారింది.
ఇలాగా ఉంటుందన్నమాట. మనకి ఇలాగా కొంచెం ఈ గ్రేవీ ఇలా ఉంటే తినడానికి బాగుంటుంది, జ్యూసీగా ఉండి తినడానికి బాగుంటుంది. ఇంత వద్దు ఇంత పలచగా వద్దు అనుకున్నప్పుడు ఒక 2 మినిట్స్ స్టవ్ ఆన్ చేస్తారంటే కరెక్ట్గా దగ్గరికి అయిపోతుంది అన్నమాట. ఇది బాగుంటుంది. మామూలుగా విడిగా ఇలాగే చేసుకొని మనం కర్రీస్తో తిన్నా చపాతీతో తిన్నా కూడా రైస్తోటి చపాతీతో కూడా బాగుంటుంది. అలాగే ఎక్కువ గింజలు అంటే పిల్లలు చాట్లు అవి ఇష్టపడతారు కాబట్టి అలాగా అప్పుడప్పుడు ఇలా చాట్ చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. నేను ఇలాగా స్టవ్ సర్వింగ్ బౌల్లో తీస్తాను. ఇప్పుడు ఇది గింజ అన్నమాట. ఇలాగా మెత్తగా అయిపోవాలి, 2 విజిల్స్కి అయిపోద్ది మనకి మెత్తగాను, ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి కదా చిక్కుడు గింజలు. 1 విజిల్ కూడా ఉడికిపోతాయి, కాకపోతే మనం 2-3 విజిల్స్ పెట్టుకుంటే ఇంకా మెత్తగా ఉంటే బాగుంటాయి తినడానికి కూడాను, డైజెషన్ కూడా బాగుంటుంది అన్నమాట మెత్తగా ఉడికితే. అందుకని కొంచెం 2-3 విజిల్స్ పెట్టుకోవడం మంచిది. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం సర్వ్ చేసేటప్పుడు కొంచెం ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర, లెమన్ కూడా పెట్టుకుంటే ఇలాగా సర్వ్ చేసుకొని ఇప్పుడు కలిపేసి ఇచ్చి మళ్ళీ మనం ప్లేట్లో పెట్టి సర్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసి ఇస్తే బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఈ చాటు. చిక్కుడు గింజలు బఠానీలు చాలా మంచి పిల్లలకి మంచిది తింటుంటే వాళ్ళు. వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇలాగ ఇవి కూడా మనం టిఫిన్గా చేసి పెడతా ఉంటే మంచిది. బయట కొనే చాట్ల కన్నా మనం ఇంట్లో ఇలాగా ఒకసారి చిక్కుడు గింజలు బఠానీలతోటి వట్టి బఠానీలతో కానీ అలాగే శనగలతో కానీ ఇలాగా మనమే ఇంట్లో చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు, మంచిది కూడాను. తప్పకుండా ట్రై చేయండి. మనం శనగలు గుగ్గిళ్ళు ఎలా చేస్తాం, శనగలు బఠానీలు అలాగే వీటితో కూడా గుగ్గిళ్ళు చేసి పిల్లలు స్కూల్ నుండి వచ్చాక స్నాక్స్గా పెడుతున్నా కూడా మంచిది. అలాగే కూడా ట్రై చేస్తూ ఉండండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ గురించి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో పెట్టండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్లో నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.